మేము కాంట్రాక్ట్ చేసి మొత్తం 1 కోటి రూపాయలు దాకా మాకు పేమెంట్ రావాలి పేమెంట్ మొత్తం మాకు కంప్లీట్ అవ్వలేదు ఈ విషయంతో మేము పూర్తిగా దెబ్బతిని బయటికి పోవాల్సిన పరిస్థితి వచ్చింది నాలాగా మండలంలో కూడా 10 15 మంది మొత్తం బయటికి అవుట్ సైడ్ కి వెళ్ళిపోయారు సార్ మేము బాగా దెబ్బతిన్నాము రేపు మన గవర్నమెంట్ వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి అయ్యగా రెండు రకాల ఇబ్బంది ఉంది ఒకటి 2019 ముందల చేసిన పనులు ఒక సెట్టు 2019 తర్వాత అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా మందికి పేమెంట్లు బాకీలు పెట్టింది ప్రభుత్వం ప్రభుత్వాలు శాశ్వతం కాదు కానీ ప్రభుత్వం శాశ్వతం ఆ వ్యవస్థ శాశ్వతం రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన బకాయిలు రోసయ్య గారు తీర్చారు రోసయ్య గారు లాస్ట్ లో పెట్టిన బకాయిలు కిరణ్ కుమార్ రెడ్డి గారు తీర్చారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ ఆయన పెట్టిన బకాయిలు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు అంటే ప్రభుత్వం ఇస్ అన్ ఆన్ గోయింగ్ ప్రభుత్వాలు మారచ్చు కానీ ప్రభుత్వం ఒక్కటే విచిత్రం ఏంటంటే అందుకే జగన్ కి ముద్దుగా మేము సైకో అని పేరు పెట్టినాం తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టామంటే ఈయన రాత్రి ఏదో ఆత్మతో మాడతాడంటే పొద్దున ఒక ఆలోచనతో వచ్చి నేను చేయనంటాడు ఇప్పుడు ప్రభుత్వం ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ పాత బకాయిలు తీర్చాల్సిన బాధ్యత ఈయన పైన ఉంది ఇప్పుడు దాదాపు 120,000 కోట్లు బకాయిలు పెట్టాడు అండి జగన్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీసులో పేపర్ పెన్ కూడా కొనే పరిస్థితులు లేదండి అక్కడ అధికారులు ప్రభుత్వం నుంచి టీ కాఫీ కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు పాపం వాళ్ళ సొంత డబ్బులు చెల్లించి పేపర్ పెన్ను కొనుక్కుంటున్నారు అధికారులు వచ్చి నన్ను కలిసారు ఈ పాదయాత్రలో వాళ్ళు చెప్తున్నారు ఇలా ఉంది పరిస్థితి ఇరిగేషన్ ప్రాజెక్టులు బకాయిలు అట్లా పెట్టేశాడు రోడ్లు వదిలేశాడు ఎక్కడ కానీ 1 రూపాయి వచ్చే పరిస్థితులు ఆయన చుట్టూన ఆ నలుగురికి తప్ప ఒక్కరు కూడా డబ్బులు వచ్చే పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం లేదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చాలా స్పష్టంగా చెప్పారు ఉపాధి హామీ నీరు చెట్టు పథకం ద్వారా ఎవరైతే గతంలో పని చేశారో ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ పనులకి నిధులు రిలీజ్ చేయలేదో కాలిక్యులేట్ చేస్తాం 2 రూపాయలు వడ్డీతో డబ్బులు చెల్లించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది దాని తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వంలో పెండింగ్ పేమెంట్స్ ఏమున్నా కూడా రేపు అధికారులు